సహకారాలు ప్రభుత్వం అందిస్తుంది, మేము అందిస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. నిరుపేదలకు ఒక 6 నెలల్లోనే డబుల్ బెడ్రూమ్ కట్టాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ స్థానిక సర్పంచ్ కానీ ఎంపీపీ కానీ జడ్పీటీసీ కానీ సహకరించాలని కోరడం జరిగింది. సో ఏది అయినా లేట్ అయినా బ్రహ్మాండంగా ఇల్లు కట్టాలని చెప్పేసి కాంట్రాక్టర్ గారికి కోరడం జరుగుతుంది. సో నెల్లికుదురు హెడ్ క్వార్టర్లో ఈ ఇండ్లు చాలా బ్రహ్మాండంగా కడతారు. ఇప్పటి వరకు ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు కూడా పేదవాడి గురించి ఆలోచించలే. ఇవాళ రైతు కానీ గొల్ల కుటుంబ సోదరులు కానీ తందాలను గ్రామ పంచాయతీలు చేయాలని కానీ డబుల్ బెడ్రూమ్లు కట్టాలని కానీ విద్య వైద్య ఇక అలాగే మత్స్య కార్మికులు ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. మొన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా దిశ విషయంలో జరిగిన విషయంలో కూడా ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకున్నది, భగవంతుడు ఎలాంటి శిక్ష చేశాడో మనం అందరం చూసాం. ఆడపిల్లను కన్నెత్తి చూడాలంటే కింద పడాలే విధంగా, కళ్ళు తీసే విధంగా, ఏ ప్రపంచంలో ఎవడు కూడా ధైర్య సాహసాలు చేయకుండా ఇవాళ ఆ భగవంతుడు శిక్ష చేయడం జరిగింది. కాబట్టి ఆడపిల్లలు అందరికీ ఉన్నారు, ఇలాంటి పనులు చేయకూడదు, ఇలాంటి శిక్షకు గురికాకూడదు అని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. ఆడపిల్లలు కూడా మహిళలు కూడా ధైర్యంగా ఉండాలి, ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబాలను చల్లగా చూడాలని, అలాగే ఎంపీపీ జడ్పీటీసీ సర్పంచులు సహకరించి ఈ ఇండ్లు త్వరగా డబుల్ బెడ్రూమ్ కట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా నెల్లికుదురు ప్రజలు, నెల్లికుదురు మండలానికి, బాడీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.